పక్కన తోటలో కోతకు వస్తున్నారు, అందుకని నేను బాక్స్లోనే దింపేసి ఇక్కడైతే కూర్చున్నాను వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. అక్కడికి వెళ్ళి తోటలో ఎండలో బండి ఎందుకు పెట్టడం అని ఇక్కడికి వచ్చి పెట్టాను. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది చెట్టు కింద నీళ్ళు. ఇప్పుడే మన బొలరా బాబాయ్ కలిశాడు, ఫోన్ చేశాడు ఆయన, ఇక్కడికి వస్తున్నాడంట ఆయన కోసం వెయిటింగ్. ఆడా వామో వామో, ఏంటి డెకరేషన్లు బండికి? ఏమో చేయాలనిపించింది. హైదరాబాద్ మహాత్మ, అదే మహిమ. పిల్లలు కూడా ఇప్పించేసుగా. అరే మీ బండి బాగుంది బాబాయ్, నాకు ఇచ్చేసి ఇవ్వండి. ఎక్కడ పెడతాడు? నేనే వద్దాం అనుకుంటున్నా మైలార్ తీసుకొని అంట. ఫస్ట్ బాక్స్ యాక్సిడెంట్ అయిందిగా. మేస్త్రి రెండు రెండు మాత్రమేనని తీస్తున్నా. ఈరోజు మొత్తం మీద మనకు లోడ్ వచ్చేసి మొత్తం రెండు చోట్ల ఉంది. ఆ రెండు చోట్ల ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో మనం లోడ్ వేసుకుంటున్నాము. ఈ ఫస్ట్ పాయింట్లో చూడండి, కొన్ని బాక్సులు అయితే వేసేసారు. వేసిన తర్వాత ముంత మామిళ్ళు అంటారు కదా, లేకపోతే గోళ అంటారు, ఆ కాయలైతే మనం ఇక్కడ లోడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని బాక్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ బండ్లో వేసుకొని తర్వాత వీటిని బండి పైన ఉన్న బాక్సుల మీద వేయాలి. అందుకని వీళ్ళు బండ్లు ఇక్కడైతే వేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాక్సుల మీద అయితే వేస్తారు. మొత్తం మీదగా ఒక నాలుగో ఐదో ఉంటాయి మొత్తం ఈ సంచులన్నీ. ఆ సంచులన్నీ పైన వేసుకుంటే అయిపోద్ది. మళ్ళీ ఇక మనం ఇక్కడ నుంచి ఇంకొక వేరే చోటుకి వెళ్ళి అక్కడ లోడ్ వేసుకుందాం. అవి కూడా ఈ దారి అమ్మ చెట్టు నచ్చి ఎర్రగా ఉండే చూసారుండాలి గట్టి గోళ. చెప్తారా నన్ను చెప్పమంటారా అని కట్టేస్తా అని అంటున్నారు. ప్రస్తుతానికి మన బండి అయితే లోడ్ అయిపోయింది, ఇంకా మనం అన్నం తినేసి స్నానం చేసి తర్వాత రావచ్చు. ఇంటికి వెళ్ళి కాసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి తర్వాత వద్దాం. తర్వాత వచ్చి మన బండి మనం వేసుకెళ్ళిపోదాం. ఎండలు మాత్రం బీభత్సంగా ఉండే. మా ఇల్లు పక్కనే కాబట్టి బండి ఇక్కడ తోటలో పెట్టేసి నేను ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు. అప్పు పైన మనం ఈ కండువాగాని కప్పకపోతే అసలు ఏదో పైనుంచి ఏదో మంట వస్తున్నట్టే ఉంది వేడివేడిగా. అలా తట్టుకోలేం. ఇప్పుడే మనం మన బండి కాడికి వచ్చేసాం. ఇవ్వండి నేను దుప్పటి కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే మీకు ప్రతి వీడియోలో దోమలు కొడుతున్నాయి దోమలు కొడుతున్నాయని చెప్తున్నాక అందుకనే దుప్పటి తెచ్చుకున్నాను. ఎన్ని రోజులు ఎప్పుడు దుప్పటి అయితే తెచ్చుకోవాలి. ఓకే, అన్ని టైర్లో గాలుందా? ఉంది. ఓకే, ఇంకా మనం మన రైడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తంగా ఈరోజు మనకి 140 బాక్సులు ఉండే, నాలుగేమో తీమావాళ్ళు అంటాం మేము. హైదరాబాద్ హిందీ వాళ్ళు ఏమో గోళ అంటున్నారు. అవి అయితే ఒక నాలుగు సంచులు ఉండే.
ఒక్కొక్క దాంట్లో 60 కాయలు పడతాయి అంట. 4 గారెలు 24 గా 240 కాయలు ఉంటాయి. ఇప్పుడైతే మనం ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉన్నాం. ఇబ్రహీంపట్నం రింగ్ ఎక్కడంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లే ఉంటుంది. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ అంటారు. ఆ రింగ్ దగ్గర నుంచి రైట్కి వెళ్తే భద్రాచలం వెళ్తాం. ఆ రింగ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం హైదరాబాద్ అయితే వెళ్తాము. మాకైతే ఈ రింగ్ కలుస్తుంది. ఈ రింగ్ నుంచి మనం రైట్కి తీసుకొని వెళ్ళామనుకోండి మనకి హైదరాబాద్ రూట్ అయితే వెళ్తాము. ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది అందుకని బాగా ట్రాఫిక్ ఉంది. లేకపోతే ఇంత ట్రాఫిక్ కూడా అసలు ఇక్కడ ఉండేది కాదు. మనం అయితే ఈ ట్రాఫిక్లో చిన్నగా బయలుదేరుతూ ఉన్నాం. అసలే మాకు ఈరోజు కొంచెం లేటే అయింది. ఇక్కడికి వచ్చేపాటికి 7:30 అలా అయిపోయింది. ఎప్పుడు అయితే మనం 10 నిమిషాలకి 7 ఆ టైంలో వస్తాం, కరెక్ట్గా ఒక 1/2 గంట అయితే మనకు లేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. 1/2 గంట ఎలాగోలా కవర్ చేయాలి. ఎలాగోలా హైదరాబాద్ మార్కెట్కి అయితే చేరుకున్నాం. మేము ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 12:30 అయింది. ఇక్కడ చూడండి 12:30కి ఇంత ట్రాఫిక్ అయితే ఉంది. ఎలా వెళ్ళాలా అనుకుంటూ ఎలాగోలా కష్టపడి లోపలికి అయితే వెళ్ళిపోయాను. వచ్చాము. బండి గబగబా అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. ఇంకా నేనైతే బండి పైకి ఎక్కి పడుకుందామని చెప్పేసి చూస్తున్నా. అది కూడా మన పక్కనే ఉంది మన బండి. చీకట్లో ఏం కనపట్టలేదు అనుకుంటా కదా. ఈరోజు బండి పైకి ఎక్కి పడుకుంటా. దోమలు కొడుతూనే అన్నాగా దుప్పటి తెచ్చుకున్నాగా ఇంకంతే పైన గట్టి ముసిగేసుకొని పడుకోవటమే. ఉదయాన్నే కాస్త మంచు పడుతుంది, అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. లేతలేసి ఎదరికి వచ్చేస్తున్నా అయిపోద్ది. ఓకే మరి, బాయ్, గుడ్ నైట్. మనకైతే ఇప్పుడు ఇక్కడ పాటలు జరుగుతున్నాయి. మనం మార్నింగే లేచాము. ఈరోజు పైన పడుకున్నా కదా, కాస్త మంచు పడింది బాగా, అందుకే తొందరగా లేచా. అయితే బ్రషింగ్ అయ్యాన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ బండిలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన బాక్సులు మనకి రావాలి కదా, ఆ బాక్సులు వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాము. ఈలో పాటలు జరుగుతుంటే ఇక్కడ కూర్చొని చూస్తున్నా. బయట ఎండలో నుంచున్నామంటే అబ్బో ఎండ ప్రతాపం బీభత్సంగా ఉంది. ఎండలో మాత్రం తిరగమాకండి, జాగ్రత్తగా ఉండండి. గాయస్, మార్కెట్ నుంచి మనం బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయింది. ఇప్పుడు మనం వచ్చేసి తుప్రాన్పేటలో ఉన్నాం. ఇంకా మనం మెయిన్ హైవే కూడా ఇంకా ఎక్కలేదు. యువతలే రోడ్డు పక్కన కొంచెం ఆగాము. ఫ్రెండ్స్, కరెక్ట్గా చిట్యాల ఇంకొక 5 కిలోమీటర్లు ఉందనగా ఇక్కడ అది యాక్సిడెంట్ అయింది. లారీ తొక్కేసింది అనుకుంటా బైక్ని. పాపం చూడగానే నాకైతే ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే అసలు వాళ్ళు ఎలా పడున్నారంటే చాలా చెప్పలేము, అది నేను వివరించలేను. అందుకే ఎంతసేపు వీడియో తీయాలి, వీడియో తీయటం కూడా తప్పనిపించింది. అందుకని ఏదో చిన్నగా 2 ముక్కలు అయితే తీశాను, అది కూడా క్లారిటీగా లేదు. ఇక అలా చూసి ఇక నాకు ఆ రక్తం చూసేపాటికి ఇక నేను అక్కడ ఉండలేకపోయా. అక్కడ నుంచి అయితే హడావుడిగా వచ్చేసాను నేను. ఓకే గాయస్, ఇదే ఈరోజు మన వీడియో. హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్లో మామిడికాయలు అమ్ముకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇది మంచి ఎండ టైంలో ఉంది. ఆ ఎండలో మంచి వడగాళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. వడగాళ్ళు వస్తున్నాయని రైట్ సైడ్ అద్దం కూడా వేసుకొని నేనైతే వెళ్తూ ఉన్నా. ఇదే ఈరోజు మన వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్నట్టు మర్చిపోయా, మీకు నేను కిరాయి చెప్పలేదు కదా. కిరాయి వచ్చేసి మాది మొత్తం మీదగా 500 కిలోమీటర్లు వస్తుంది. ఒక 10 కిలోమీటర్లు ముందు కానీ తర్వాత కానీ రావచ్చు. ఆ 510 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అది. 510 కిలోమీటర్లు మాకు ఇచ్చే కిరాయి వచ్చేసి 12,000 ఇస్తారు. ఆ 12,000లో మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఖాళీ బాక్సులు ఉంటాయి కదా, ట్రేలు, అవి అయితే తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి మళ్ళీ మన పార్టీకి అప్పచెప్పాలి. ఇది మొత్తంగా మనం వెళ్ళి రావడానికి మొత్తం 2 రోజులు పడుతుంది. ఒకరోజు లోడింగ్కి, ఒకరోజు ఏమో రావడానికి.
మా పార్టీ ఏదో మందు తీసుకుంటారంటేను ఇక్కడ సూర్యాపేట దాటిన తర్వాత ఉంది వైన్స్ అక్కడే తాగా. ఓకే మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బై బై.